కదా. హాయ్ నమస్తే అండి, నేను వెంకటలక్ష్మి. ఇవాళ ఆలు సమోసా చేద్దామనుకుంటున్నాను. ఒక కప్పు మైదా తీసుకున్నానండి, మనం కలిపి పెట్టుకుందాం. కొంచెం వామి తీసుకున్నానండి, బాగా నలిపి పెట్టుకున్నాను. వామేద్దాం. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. మనం కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ముద్ద గట్టిలా ఉన్నప్పుడు వాటర్ వేసి కలుపుకున్నాను. కప్పుతో కప్పు పిండి తీసుకున్నాం కదండి, ఆకు సాగు వాటర్ తీసుకున్నాను. కొంచెం చేసి మనం కలుపుకున్నాను. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూసారు కదా మనకి ఇలా చక్కగా ఇలా గట్టిగా కలుపుకోవాలి. వస్తారా యాడ్ చేసుకున్నాండి, మరి గట్టిగా అవుతుంది. ఇలా మనం కలిపేటప్పుడు మరీ బాగా గట్టుకుంటే కొంచెం కలుపుకోవచ్చు. కొంచెం గట్టిగానే ఉండాలి ఇది సమోసాకి. వాటర్ చెప్తాను ఇలా ముద్ద కట్టేలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఈ సమోసాకి వాటర్ తక్కువగా ఉండాలి కలిపేటప్పుడు. సాఫ్ట్గా కాదు, తిక్కే విధంగా ముక్కలుగా ఉంది. కొరటింపు కొంచెం సాఫ్ట్గా మరీ కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. చూసారు కదా, ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం అంట్లుగా. కొంచెం ఇప్పుడు కలపడానికి ఇంకా వీలవుతుంది. మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, మనం ఇప్పుడు కూర చేసుకుందామండి. మనకి సమోసాలకి కూర ఉండాలి కదా, కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు 6 బంగాళదుంపలు, చిన్న సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, 1 ఉల్లిపాయ ఇలా ఈ సైజులో ఇలాగ కట్ చేసుకుని పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. బఠానీ మనం చేసుకునే విధానం చెప్తానండి. ఇప్పుడు మనం ముందుగా ఇవి బంగాళదుంపలు కొంచెం ఇలా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ కాకుండా చూసారు కదా, ఈ టైపు ఇలా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా మనం సమోసా తిన్నప్పుడు ముక్క ముక్కలు తగలాలండి. ఇలా ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం చేసి ఎలా చేయాలో చెప్తాను. రెండు స్పూన్లు మనం ఆయిల్ వేస్తున్నాము. ఇందాక చేసిన పిల్లలు ఎంతవరకు వచ్చిందమ్మా? అయిపోయినంతవా?
sama kunci merah pupu, kacang kopi sano, kunci merah kopi sano, kacang. Guys, joke is in the first time on the video. కొంచెం మసాలా తీసుకుందామండి మసాలాలు కూడా మనం బయట నుంచి తెచ్చుకోవద్దండి ఇంట్లోనే తయారు చేసుకోండి నేను ఒక వీడియో చేస్తాను మసాలాలు ఎలా తయారు చేసుకోవాలో అది మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుందాము సో వీడియో సండే రిలీజ్ అవుతుంది గైస్ ఆ వీడియో అన్ని రెడీ చేసి మీకు వీడియో పెడతానండి ఇప్పుడు కొంచెం మసాలా వేసాం కదండి మనం కొంచెం ధనియాల పౌడర్ వేద్దాం సో మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం ఇప్పుడు చాట్ మసాలా వేస్తున్నానండి మనం దేనికన్నా మనం చాట్ మసాలా వేసుకుంటే కర్రీలో చాలా బాగుంటుంది అన్నిటికి కాదు ఒక మనం నూడిల్స్ ఇలాంటి వాటికి చేసుకుంటాం కదా వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా పెద్ద స్పూన్ తీసుకున్నాను పెద్ద స్పూన్ నిండా మనం బఠానీ తీసుకుందామండి మరి ఎక్కువ వద్దు కొంచెం అండి కొంచెం వేస్తున్నాను చూసుకోండి
మధ్యమధ్యలో తగిలితే సరిపోతుంది. ఈ సమోసా కర్రీ ఎప్పుడు ఇలాగా డ్రైగానే ఉండాలండి. మనం వాటర్ వేయకూడదు, సాల్ట్ వేద్దాం. ముందు మరీ డ్రైగా, ఎంత డ్రైగా, డ్రైగా ఉండాలి. మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నామండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం కొంచెం కారం వేసుకుందాం. మనం అంటే మనకి ఎంత కారం తినగలుగుతామో అంత వేసుకుందామండి. ఇంట్లో లెక్క అంటే ఏమీ లేదు, మీకు తెలుస్తుంది కదా. ఇంట్లో మరి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే మళ్ళీ ఒకళ్ళు కారం ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు కదా. అందువల్ల నేను తగ్గించేసుకున్నాను, పచ్చిమిర్చి వేసాను కాబట్టి. మీకు కావాల్సి మీరు స్పూన్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, లాస్ట్ మనం కొత్తిమీర వేసుకుందాం. చక్కగా రెడీ అయిపోయింది, మంచి సువాసన వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ వైజాగ్లో వర్షం పడుతుందండి, అందుకని చక్కగా మన సమోసాలు వేడివేడి సమోసాలు తిందామని చేస్తున్నాను. చెప్పినా వేడివేడి సమోసాలు తిందాము, చల్లగా ఉందని. మా వారు కూడా ఆఫీస్ నుంచి వస్తారు, చక్కగా వేడిగా చేసి పెడదాం, పెడితే బాగుంటుంది కదండి. అందుకని నేను అన్నీ రెడీ చేసుకున్నాను, మీరు కూడా నేర్చుకుంటారు కదా. మీకు వీడియో చేస్తున్నాను. మనం కొత్తిమీర వేసుకుందామండి. ఇంతే అయిపోయింది కూర రెడీ. ఇప్పుడు మనం సమోసా రెడీ చేసుకుందాం. చూసారు కదా, మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు. మన బంగాళదుంపలు కూడా అండి ఉడికించిన తర్వాత వెంటనే వాటర్ ఉంచేసి ఒక పక్కకు తీసుకొని చల్లగా అయిన తర్వాత ఒలుసుకోండి, వాటర్లో వదిలేయవద్దు దయచేసి. అది ఏంటంటే వాటర్ అంతా బంగాళదుంప పీల్చుకుంటుంది కాబట్టి మళ్ళీ ఎంత డ్రైగా రాదు కూర. అందుకని మనం ముందుగా మనం తీసి వాటర్ పక్కకు తీసేయాలండి. ఓకేనండి, అయిపోయింది. రెండమ్మ వెంకటలక్ష్మి గారి చూపించండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో. చూసారు కదండి, ఇలాగ బాక్స్ తయారు చేసుకోవాలి. ఇలాగ ఈ టైప్లో బాక్స్ తయారు చేసుకుందాం. అరగంట నానిందండి. రెండు మనం ఇలా తీసుకొని మన ముందు చపాతి ఇలా ఒత్తుకుందాం. ఇలాగా తీయాలండి, రౌండ్ చేయకూడదు. చూసారు కదా, ఈ షేప్లో రావాలి. పలచగా ఒత్తుకుంటే క్రిస్పీగా కరకరలాగా బాగుంటాయండి. ఇప్పుడు మనం పలచగా ఒత్తుకుందాం. మీకు కొంచెం పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్ద సైజు బౌల్ తీసుకొని పెద్ద సైజు ఇలాగా ఉండ తీసుకొని చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా చేసుకోవాలనిపించినప్పుడు కొంచెం పిండిని ఎక్స్ట్రా తీసుకొని చేసుకోండి. ఈ రెండు సమోసాలు అవుతాయండి ఇవి. చూసారు కదా, ఈ విధంగా మనం చేసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఎన్నైనా రెండు. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేస్తాం కదండి మనం ఇలా అర చేతులు వేసుకొని మనం కోన్ టైప్లోని పెట్టేసుకుందామండి. ఇలాగా మన మెయిన్ ఇది ఇలాగ మనం గట్టిగా నొక్కాలండి, బయటికి కూర అంతా బయటకు రాకుండా. చూసారు కదా, ఈ విధంగా ఇది కోన్లో తయారైంది కదా. మనం ఈ కూరని ఇందులో పెడదాం. చూసారు కదా, మనం కూరని ఇలా పెట్టేసి మనం ఇలా నొక్కేసుకుందామండి. అంతే, కొంచెం గట్టిగా నొక్కితే
మనకి కూర అంతా బయటికి రాకుండా చక్కగా బోర్ రెడీ అయిపోద్ది. సమోసా చూసారు కదా ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా అలా అలా వేయి అలా చేసుకొని మనం ఒక 10 నిమిషాలన్న బయట కొంచెం ఆరేలా పెట్టుకుందామండి. సమోసా వేయించుకుందామండి. మనం ఆయిల్ వేసుకుందాం ఉట్టికి వెళ్ళి బాగుంది. ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుంది. మరి తెక్కకూడదండి ఆయిల్. చూసారు కదండి వేడి వేడి సమోసా రెడీ అయిపోయింది. చల్లగా ఉంది. మాకు చక్క మంచి టీ పెట్టుకొని సమోసా తింటామండి. మీరు కూడా ట్రై చేసి మీరు అలా చేయండి. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో రూపంగా తెలుసుకోండి.